డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. లాక్డౌన్ సడలింపులు ముగియడంతో ఉదయం 10 గంటల నుంచి హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో దుకాణాలు మూతపడ్డాయి. ఇతర కార్యకలాపాలు నిలిచిపోయాయి. లాక్డౌన్ సమయం దగ్గర పడడంతో ఇళ్లకు చేరుకునేందుకు పలువురు ఉరుకులు పరుగులు తీశారు. ప్రజల ఇళ్లకే పరిమితం కావడంతో రోడ్లు, బస్టాండ్లు, మెట్రో స్టేషన్లు నిర్మానుష్యంగా మారాయి. హైదరాబాద్లోని అమీర్పేట్, పంచాగుట్ట, ఎస్ఆర్ నగర్ తదితర ప్రాంతాల్లో వస్త్ర, వాణిజ్య, దుకాణ సముదాయాలను వ్యాపారులు మూసివేశారు. లాక్డౌన్ ప్రారంభం కావడంతో సికింద్రాబాద్, జూబ్లీ బస్టాండ్ నిర్మానుష్యంగా మారింది. కూకట్పల్లి, కేపీహెచ్బి కాలనీ తదితర ప్రాంతాల్లో ప్రధాన రహదారిపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. జీడిమెట్ల పరిధిలోని షాపూర్ నగర్లో బాలానగర్ డీసీపీ పద్మజ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేశారు. వాహనాలు ఆపేక్షుణ్ణంగా పరిశీలించారు. ఉప్పల్, మేడిపల్లిలో లాక్డౌన్ పరిస్థితిని రాచకొండ సీపీ మహేష్ భగవత్ పరిశీలించారు. అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారిని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వెనక్కి పంపిస్తున్నారు. వరంగల్ జిల్లా గీసుకొండలో పోలీసులు తనిఖీలు నిర్వహించి లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 20 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు. లాక్డౌన్ నిబంధనలను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రధాన కూడలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన అత్యవసర సేవలను మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారిని వెనక్కి పంపుతున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ పరీక్షలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. వ్యాక్సిన్ కోసం ఆసుపత్రుల వద్ద ప్రజలు బారులు తీరారు. లాక్డౌన్ సమయంలో ఆసుపత్రులకు వచ్చి వెళ్లే వారికి ఆటంకం కలిగించొద్దని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు లాక్డౌన్ భయంతో ప్రజలు సొంతూర్లో బాటపట్టారు. దీంతో ఏపీ తెలంగాణ బోర్డర్ వద్ద ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఏపీ నుంచి వస్తున్న వాహనాలను పోలీసులు ఆపేస్తున్నారు. అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నారు. అలాగే ఏపీ నుంచి హైదరాబాద్కు వెళ్లే అంబులెన్స్లను పోలీసులు వదిలేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో అంబులెన్స్లను అడ్డుకోవడం లేదని అంటున్నారు.